రాజాగారు వినాలే ప్రస్తుతం బీజేపీ చెప్పేసి నీతి సోషలైజ్ ది లాసెస్ ప్రైవేటైజ్ ద ప్రాఫిట్ ఏదైనా కొంచెం నష్టం వస్తే దాని సమాజం నెత్తిన రుద్దాలే ధరలు పెంచాలి అడ్డగోలుగా సామాన్య ప్రజల మీద ట్యాక్స్ లేయాలి పెద్దలు కేశవరావు గారు నాదికి చూస్తున్నారు ఫిలాసఫికల్ గా సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఇది నేడు బీజేపీ అవలంబించే దుర్మార్గమైనటువంటి పెట్టుబడిదారి దోపిడీదారుల యొక్క ప్రభుత్వం నేను సీదా చెప్తా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయ్యా మోడీ గారు మీ పాలసీ ప్రైవేటైజేషన్ మా పాలసీ నేషనలైజేషన్ ఇలా అమ్ముతా 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 అంటున్నావు ఎల్ఐసిని అమ్మేయ్ పరవాలేదు 24 తర్వాత నువ్వు ఇంటికి మేము ఢిల్లీకి గ్యారంటీగా మళ్ళా ఎల్ఐసిని వాపస్ తీసుకుంటాం పబ్లిక్ సెక్టర్లనే ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని మనవి చేస్తా ఉన్నా ఎల్ఐసి సోదరులకు 42 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి లక్షలాది మంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు భారతీయుల ఆత్మతోని ప్రతి సామాన్యుని కుటుంబంతోని పెనివసిపోయిన పేగు బంధం ఉన్న సంస్థ మన ఎల్ఐసి దాన్ని అప్పనంగా అడ్డికి పావుచేరు ఇష్టం వచ్చిన మా సావుకారులకు అమ్ముతామని మోడీ గారిని ఉబుల్లూరుతున్నావు నువ్వు అమ్మినా మళ్ళా మేము వాపస్ తీసుకుంటాం ఎల్ఐసి ఏజెంట్ మిత్రులారా ఎల్ఐసి కార్మికులారా సింహాల్లాగా గర్జించండి పిడికిలు ఎత్తండి బీఆర్ఎస్ ను బలపరచండి ముందుకు పోదాం మన ఎల్ఐసిని రక్షించుకుందామని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా కరెంటు స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి దాకా అనేక లక్షల కోట్ల రూపాయల జెన్కోలు ట్రాన్స్కోల ఆస్తులు మన కళ్ళ ముందర కనబడే స్తంభాలు స్టేషన్లు మన కేటీపీఎస్ లాంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయల విలువ చేసి ఉన్నాయి అవన్నీ ప్రజల ఆస్తులు వాటిని అప్పనంగా లాసేద చూపించి సావుకారులకు అప్పచెప్పి ప్రజల ముక్కు విండేటట్టు దాన్ని కూడా ప్రైవేట్ చేసి అప్పనంగా అమ్ముతామంటున్నారు భారతదేశం లాంటి పెద్ద దేశంలో కరెంటు అతి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ప్రగతి సూచికలలో మొదటిది కాబట్టి కరెంటు రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్లోనే ఉంచబడుతుంది అదే బీఆర్ఎస్ పాలసీ దాన్నే డిమాండ్ చేస్తా ఉన్నాం కరెంటు కార్మికులారా పిడికిలు బిగించండి అని నేను పిలిపిస్తా ఉన్నా ఇక మాట్లాడమంటే రేకు డబ్బాల గులకరాలేసి చూపినట్టే లొడా లొడా లడా లడా ఒక్క పని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కడుపు నిండా నీళ్లున్నా మంచి నీళ్ళు ఇయ్యలేని అసమర్థ పాలకులు కావన్నా ఇంకా చాలదా మనకు సిగ్గు రావద్దా దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా మంచినీళ్ళు రావన్నా సాగునీళ్ళు రావన్నా ఈ డబ్బా రేకుల లొడలొడా లడలడనే విందామా దయచేసి ఆలోచన చేయండి కరెంట్ ఇవ్వలేరు మంచినీళ్ళు ఇవ్వలేరు అల్లున్నోట్లో అన్నిన్న అంగట్లో అంగట్లో అన్నిన్న అల్లున్నోట్లో శనున్నదన్నట్టు ఎందుకు మోసపోవాలి హైడ్రో ఎలక్ట్రికల్ ఇంకో 100,000 మెగావాట్లకు అవకాశం ఉంది దేశంలో కోసి గండకి నదులు బీహార్ను వరదలతోని కరువుతోని ముంచెత్తా ఉన్నాయి ప్రతి సంవత్సరం సగం బీహార్ వరదలు సగం బీహార్ కరువు అక్కడ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు పెట్టినట్టయితే బ్రహ్మాండంగా అద్భుతమైన కరెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ దేశంలో ప్రజలను మోసగించడానికి గోల్మాల్ చేయడానికి మోడీ గారు చెప్తారు గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ టు డూ బిజినెస్ బట్ వీ సే గవర్నమెంట్ హ్యాజ్ ఎవ్రీ బిజినెస్ టు డూ బిజినెస్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ లాభం ఉన్నటువంటి కాడి నుంచి క్రాస్ సబ్సిడైజ్ చేసి పేదలను ఆదుకోవడం అనేది అనాదిగా సమాజం మన భారతీయ రక్తంలో ఉన్నటువంటి సంప్రదాయం ధనవంతులు ధర్మశాలలు కట్టించడం మన సాంప్రదాయం నో బిజినెస్ టు డూ బిజినెస్ పేదలను సాధలను అందరినీ సావుకారులకు అప్పచెప్పి సాగుకొడతావా గవర్నమెంట్ హ్యాజ్ ఎవ్రీ బిజినెస్ టు ఇంటర్వీన్ అండ్ డూ ఆ విధంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా అనేక విషయాలు ఇబ్బందులు పెడతా ఉన్నారు దళిత జాతి బిడ్డలు ఎవరి కోసం వివక్ష అనుభవించాలి
ఎన్నేళ్ళు అనుభవించాలే. అందుకే పుట్టింది తెలంగాణలో దళిత బంధు పథకం. ఖచ్చితంగా అంబేద్కర్ గారి బాటలో, కన్సీరామ్ గారు చూపించిన బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలే. భారత దళిత జాతికి నేను పిలిపిస్తా ఉన్నా, తెలంగాణ దళిత బంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది. మీరు చేయకపోతే మేము చేసి చూపెడతామనుకుని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళా అభ్యుదయం, ఏ సమాజాలలో మహిళల పాత్ర అన్ని రంగాల్లో ఆహ్వానించినో ఆ దేశాలు చాలా బాగుపడ్డాయి. మన దగ్గర ఎంత తెలివిన్నా నువ్వు వంటింట్లోనే ఉండాలి, మేము మాత్రం బలాదూరు తిరుగుతాం అనే పద్ధతిలో మన దేశం ఉంది. ఈ లింగ వివక్ష పోవాలి. మహిళల యొక్క పాత్రను అన్ని రంగాలలో పెంపొందించాలి. ఆ విధంగా మహిళలకు 35% చట్టసభల్లో రిజర్వేషన్ కూడా బీఆర్ఎస్ ప్రతిపాదిస్తా ఉంది. ఆ విధంగా ముందుకోవాలని మనవి చేస్తా ఉన్నా. ఇదే పద్ధతులలో ఇంకా అనేక రకాలుగా ఈ దేశాన్ని మతపరిచి మతపిచ్చి లేపుతా ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నమ్ముతా అంటున్న మోడీ గారు, నేను మొన్ననే చెప్పిన, కొత్తగూడెంలో చెప్పిన, ఇంకో సభలో చెప్పిన, పర్వాలేదు నీ చేతులు అధికారం ఉన్నది అమ్మేయి, విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల పోనీయం, మళ్ళా తీసుకొని పబ్లిక్ సెక్టర్లో పెడతాం, ఇది మా వాగ్దానం అని కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడే మాన్గారు చెప్పినారు, రైళ్లు పోయినాయి, విమానాలు పోయినాయి, సడకులు పోయినాయి, చివరికి వ్యవసాయాన్ని కూడా ప్రైవేట్ చేస్తారట. వ్యవసాయాన్ని కూడా ప్రైవేటైజ్ చేసి మన భూములు దానిలో పెట్టి కార్పొరేట్ గద్దలకిచ్చి దానిలో మనమే జీతాలు ఉండే పరిస్థితికి తీసుకొచ్చే కుట్ర కూడా జరుగుతూ ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, జ్ఞానం మనకు లేకపోవచ్చు. ఇప్పుడే అరవింద్ గారు చెప్పినారు, భగవంత్ మాన్ గారు చెప్పినారు, జ్ఞానం సొంతంగా ఉండాల్సిన అవసరం లేదు. జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడి నుంచి స్వీకరించాలి. పొరుగునే ఉన్న చైనా ఏ విధంగా ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది? 1980 వరకు మనకన్నా తక్కువ జీడిపి ఉన్నటువంటి చైనా, అణుబాంబు దెబ్బతిని తేరుకొని మళ్ళీ కోరుకున్న జపాన్ ఈరోజు ప్రపంచంలో అద్భుతమైన మేడి దేశంగా వెలుగొందుతూ ఉన్నది. ఏమీ లేని సింగపూర్ అద్భుతమైన ఆర్థిక సంస్థతో మన కళ్ళ ముందు కనపడతా ఉన్నది. దక్షిణ కొరియా కానీ, మలేషియా కానీ, ఇంకా ఎన్నో దేశాలు ఉదాహరణలున్నాయి. అదే పద్ధతిలో మన దేశం కూడా ముందుకోవాలని కోరుతోంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మిషన్ భగీరథతో మనం దూపదెత్తుకున్నాం. ఇప్పుడే చెప్పినారు అరవింద్ కేజ్రీవాల్ గారు, వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మంచినీళ్ళు కూడా ఇయ్యరాదా కేంద్ర ప్రభుత్వానికి? ఇంత పెద్ద ప్రధానమంత్రి ఇంత పొడుగు ఇంత దొడ్డు అని చెప్తే మంచినీళ్ళు ఇచ్చే శాత కాదా? గడా గడా బడా 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 లొల్లి ఎందుకయ్యా నాకు అర్థం కాదు. పనికి మాలే లొల్లి, మంచినీళ్ళే శాత కాదా? ఏమడుగుతున్న ప్రజలు మంచినీళ్ళే కదా. 5 ఏళ్లలోపు మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, విపక్షాల ప్రభుత్వాన్ని, మిషన్ భగీరథ లాగానే ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా పెట్టి శుద్ధమైన మంచినీటి జలాలు దేశవ్యాప్తంగా అందించేదే బీఆర్ఎస్ పాలసీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నిరుద్యోగ సమస్యను నివారించడానికి బ్రహ్మాండమైన ఐటీ పారిశ్రామిక రంగాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. మన దగ్గర మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిపోయింది. మేక్ ఇన్ ఇండియా ఉంటుంది కానీ పేటకొకటి పూటకొకటి చైనా బజార్లు ఉంటాయి. మొన్న ఒక ఆయన ఫోన్ చేసిండు, సార్ నువ్వు ఉపన్యాసంలో చెప్తే నాకు సిగ్గు అనిపించింది, చైనా బజార్ పేరు తీసి భారత బజార్ అని పెట్టుకున్న సార్ అని చెప్తుండు. ఆ విధంగా అగ్నిపథను కూడా రద్దు చేస్తాం తప్పకుండా. సైన్యంలో జరిగే నియామకాలు ఒక పద్ధతి ఉండాలి, సైన్యానికి ఒక సిస్టమ్ ఉండాలి. దానిలో కూడా ఏలు పెట్టి తెలివి తక్కువ విధానంతో అగ్నిపథ అనే పేరు పెట్టినారు. దాన్ని కూడా రేపు విపక్షాల ప్రభుత్వం రద్దు చేసి తీరుతుంది ఖచ్చితంగా. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాత పద్ధతుల్ని కొనసాగిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పెద్దలందరూ కూడా చెప్పారు, ఏ రకంగా ప్రతిపక్షాలను వేధిస్తున్నారో, ఏ రకంగా తమ వైఫల్యాలను, తమ అసమర్థతను, తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మత విద్వేష మంటలు లేపుతా ఉన్నారు. మతం మత్తులో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, దహించి వేస్తుంటే ఎవరి కోసం మనం సహించాలి, ఎందుకోసం సహించాలి? కాబట్టి దయచేసి కర్షక వీరులకు, కరెంటు కార్మికులకు, మహిళా సోదరీమణులకు, దళిత బిడ్డలకు అందరికీ కూడా నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, అందరం ఏకమైతే ఈ మూర్ఖుల అసమర్థుల పాలనను తొలగించడం కష్టం కాదు. ఒక ఉజ్వలమైనటువంటి
భారతదేశాన్ని ఆవిష్కరింపజేసుకోవడం కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఈ రోజు ఇంతమంది పెద్దలు పెద్దలు కేజ్రీవాల్ గారు, మాన్ గారు, విజయన్ గారు, డి రాజా గారు, అఖిలేష్ యాదవ్ గారు మన మధ్యకు వచ్చి మనకు ఎంతో సంఘీభావాన్ని బలాన్ని ఇచ్చారు. రాబోయే రోజులలో కొద్ది రోజులలోనే బీఆర్ఎస్ యొక్క టోటల్ పాలసీస్ కూడా బ్రహ్మాండంగా ప్రజల ముందు పెడతాం. దాని మీద రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, మాజీ సుప్రీంకోర్టు జడ్జీలు ఒక 150 మంది పనిచేస్తా ఉన్నారు. ఫైనల్ డ్రాఫ్టింగ్ జరుగుతూ ఉంది. అవన్నీ త్వరలోనే దేశం ముందు పెడతాం, చర్చకు పెడతాం. సిపిఐ, సిపిఎం లాంటి క్రియాశీల ప్రగతిశీల పార్టీలతో భారతదేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది, బ్రహ్మాండంగా ముందుకు పురోగమిస్తాం. అంతిమ విజయం మనదే, మనదే, మనదే. న్యాయం, ధర్మం ఎప్పుడు గెలిచితీరుతుందని మనవి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి దీవించిన మీ అందరికీ కూడా ఎమ్మెల్యేలు కూర్చోవాలి. దయచేసి మనం అత్తలను గౌరవించాలి. మనదే అని మనవి చేస్తూ ఇంత ఓపికతో ఇంత సమయం ఇచ్చి ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తన జిల్లా కాకపోయినా వచ్చి ఇక్కడనే మకాం పెట్టి ఈ కార్యక్రమ విజయానికి ఆరు నిమిషాలు కష్టపడ్డ మన ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి, వారితో పాటు పనిచేసిన అనేక మంది మిత్రులకు, వాలంటీర్ మిత్రులకు, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, స్థానిక మంత్రి గారికి, జిల్లా ఎమ్మెల్యేలకు, జిల్లా కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భారత్.